ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మండపేట ప్రజల ఆరోగ్యం అలాగే సీజనల్ వ్యాధులపై ప్రత్యక్ష శ్రద్ధ తీసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ప్రభు పర్యవేక్షణలో టీం సురక్ష సభ్యులు సేవలతో పట్టణంలో ఈరోజు 41వ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందులోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో మండపేట మున్సిపల్ కమిషనర్ వినూత్న ఆలోచన చేసి పట్టణంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి తమ వంతు పట్టణానికి చెందిన కొంతమంది యువతి యువకులు సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారని చెప్పడంతో పట్టణ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ప్రభు టీంతో సురక్ష ఏర్పాట్లు చేసి ప్రతిరోజు పట్టణంలో డాక్టర్ ప్రభు పర్యవేక్షణలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈరోజు తర్వానిపేటలో 41వ మెడికల్ క్యాంపు నిర్వహించి క్యాంపులో పరీక్షలు చేయించుకున్న రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభు ఎంన్యూస్తో మాట్లాడుతూ వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తుంటాయని, జ్వరం జలుబు వంటి వచ్చినంత మాత్రాన ఆందోళన చెందవద్దని, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది కలిగితే ప్రభుత్వ వైద్యులను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలని, కానీ సొంత వైద్యం మంచిది కాదన్నారు. అలాగే కరోనా పరీక్షలు పేరిట బయట స్కానింగ్ టెస్టులు చేయించుకోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్టులు చేయించుకుంటేనే మంచిదని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న టీం సురక్ష సభ్యులు తమ సేవాభావంతో రోగులకు తమ సహకారం అందజేశారు. సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, మీకు ఎటువంటి సమస్య ఉన్నా వైద్య అధికారిని కానీ వైద్య సంబంధించిన బృందాన్ని కానీ సంప్రదించండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చిన ఫేస్బుక్లో రూమర్స్ వస్తున్న ఆ వైద్యాలు మాత్రం నమ్మద్దు. వేడి నీళ్ళు తాగద్దు, వేడి నీళ్ళు చల్లార్చుకుని తాగండి. పసుపులో పాలు వేసుకోవడం లేదంటే వేరే వేరే జీలకర్ర రసాలు అవి తాగడం లాంటివి చేసి మీ ఇతర సమస్యలు ఏం తెచ్చుకోవద్దు. ఆరోగ్య సమస్యలు ఏమి భయాందోళన గురవద్దు. ముందు జాగ్రత్త చర్యలు ఏమొద్దు. మామూలుగా మీ జనత చూసుకుంటూనే మామూలుగా మందులు వాడండి. మీకు ఏ వైద్య సమస్య వచ్చినా వైద్యాధికారిని కానీ ప్రభుత్వ ఆసుపత్రిని కానీ ప్రభుత్వ సిబ్బందిని కానీ కలవండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.